నేను అద్భుతంగా చేస్తాను అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అనేటువంటి వయసు నాకు లేదు, చంద్రబాబు నాయుడు గారిని అనేంత అనుభవము నాకు లేదు. ఆయన చాలా అనుభవం కలిగిన వ్యక్తిగా ప్రచారం చేసుకుంటున్నారు. ఎంత దురదృష్టం అంటే పులిచిత్తల ప్రాజెక్టుకు సంబంధించి ఆయన ఒక మాట చెప్పాడు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఇప్పటికి కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఏమన్నాడంటే కాఫర్ డ్యాములు లేకోకుండానే ప్రాజెక్టుని పూర్తి చేయాలనే ఆలోచన మేము చేశాము అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు 71 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు, మళ్ళా ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడినవాడు, కేంద్రంలో రాష్ట్రంలో చాలా పలుకుబడి ఉంది, మేధస్సు ఉంది అని చెప్పుకునేవాడు. ఆయన ఏం చెప్పాడు ఒక డైలాగు, పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాములు నిర్మాణం లేకోకుండానే, మరొకసారి వినాలి, పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాములు నిర్మాణం లేకుండానే ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆలోచన చేశాము అనేటువంటి మాట ఆయన అన్నాడంటే మరి నిజంగా ఆయనకి ఇరిగేషన్ గురించి ప్రాజెక్టుల గురించి తెలియదని అనలేను కానీ ఎంత అమాయకంగా మాట్లాడాడో నాకు అర్థం కాలేదు. దానికి ఏదో నేను ఈ మాట అన్నందుకు రకరకాలుగా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, నన్నేమో ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ట్రోలింగ్లకి గీలింగ్లకి నేనేం భయపడే వ్యక్తి కాదు, ఫీల్ అయ్యేటువంటి వ్యక్తిని కూడా కాదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే నాకు తెలిసినటువంటి సత్యం. నాకు తెలియకపోతే తెలియలేదని ఒప్పుకుంటాను తప్ప తెలిసినట్టుగా చంద్రబాబు నాయుడు గారి లాగా నటించడం నాకు కుదరదు. ఇది వాస్తవమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏ జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పథకాలు అమలు చేయలేకపోతున్నాం, ఖజానా డబ్బులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఖజానా మొత్తం ఖాళీ చేశాడు. ఇక అంతకుముందు ఖజానా బాగా బ్రహ్మాండంగా ఉందనుకున్నావా? నాకు అర్థం కాల. నువ్వు వాగ్దానం ఇచ్చే రోజున ఖజానా బ్రహ్మాండంగా ఉందని అనుకున్నావా? జగన్మోహన్ రెడ్డి గారు ఏ కొత్త వాగ్దానం ఒకటి కూడా ఇవ్వలేదే. ఎందుకు ఇవ్వలేదు? హీ నోస్ ఎవ్రీథింగ్. కొత్త వాగ్దానాలు ఇస్తే చేయలేము, పాత వాగ్దానాలని నిలబెట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక్క కొత్త వాగ్దానం కూడా చేయలేదు. నువ్వేమో కొత్త కొత్త వాగ్దానాలు చేశావు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానన్నావు. అదే స్వామి చెప్పినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు బిర్యానీ బిర్యానీ ఇస్తానంటే బిర్యానీ కోసం ఎగబడితే ఉన్న పొలవు పోయింది, బిర్యానీ పోయింది, ఆ సామెతగా ఉంది, ఆ అమ్మ ఒడి పోయింది, తల్లికి వందనము లేకుండా పోయింది. ఈ సంవత్సరం నిజంగా తల్లులకు 15,000 రూపాయలు